నమస్తే అండి, నా పేరు రత్నం, అడ్వకేట్ని. నేను ఉండేది మణికొండ, హైదరాబాద్ అండి. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న టాపిక్ని మీతో డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే, రోజు తాగిచ్చి భార్యని బాధపెట్టే భర్తతో, అంటే భార్య తన భర్తకి విడాకులు ఇవ్వచ్చా? ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఎక్కువ మీకు ఈ బాధలు, గొడవలు, తాగటం, ఈ విడాకులు, ఈ చికాకులు, ఇవన్నీ మీకు ఎక్కువ వినిపిస్తుంటాయి నా భాషణ ద్వారా కానీ, డిస్కషన్ ద్వారా కానీ, ఈ చెప్పే సైటేషన్ ద్వారా కానీ. కాకపోతే ఇవి ఎందుకు వస్తున్నాయంటే, యాజ్ ఎ లాయర్గా నేను చూస్తున్న విషయాల్లో 60 నుంచి 70% ప్రాబ్లమ్సే వస్తున్నాయి. రీజన్స్ ఏదైనా కావచ్చు, ఒకటి డిస్సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఇన్కంపాటిబిలిటీ, నచ్చకపోవటం, మన అనే భావన లేకపోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ దారితీస్తుందంటే, అల్టిమేట్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం అయిపోతున్నారు. ఒకప్పుడు ఉండేది వీళ్ళు నాకు మానసికంగా దగ్గరయ్యారు, మానసికంగా దూరం అయ్యారు, తర్వాత కనుచూపు మేరలో కనపట్టలేదని, అదొక రకమైన బాధ. ఈ బాధ ఏంటంటే, భర్తకు భార్య, భార్యకు భర్త నిరంతరం దగ్గర ఉంటున్నారు, ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు పడట్లేదు, అసలు కుదరట్లేదు. ప్రతి ఇద్దరిది ఉండేది ఇద్దరంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు. భర్త ఒక ప్రపంచంలో ఉంటున్నాడు, భార్య ప్రపంచంలో ఉంటుంది. సో మన టాపిక్ వద్దాం. నిరంతరం తాగుతూ లేదా తాగి ఇంటికి వచ్చి గొడవ చేసే భర్తతో, బాధపెట్టే భర్తతో భార్య జీవితాంతం కలిసి ఉండాలా, లేదా ఆ బాధను భరించలేక కోర్టు ద్వారా విడాకులు తీసుకోవచ్చా, డివోర్స్ తీసుకోవచ్చా అనే టాపిక్ని మనం ఒక 5 నిమిషాలు డిస్కస్ చేద్దాం. అయితే చట్టపరంగా కేవలం తాగితేనే విడాకులు తీసుకోవాలా అన్న విషయాన్ని మన భారత రాజ్యాంగంలో కానీ, ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో కానీ, పార్సీస్ యాక్ట్లో కానీ, ఇతర మతస్థులు ముస్లిం సంబంధించి ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ, ముస్లిం డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్లో కానీ, ఎక్కడ కూడా స్పెసిఫిక్గా దీని గురించి లేదండి. కేవలం తాగితేనే విడాకులు ఇచ్చేయచ్చా అనేది ఏం లేదు. కాకపోతే ఇది ఒక సోర్స్గా మనం తీసుకోవచ్చండి. ఎట్లా అంటే, ఇది ఒక క్వాలిఫికేషన్, భర్తకుండా క్వాలిఫికేషన్. మంచి అయితే ఒక చెడు, చెడు కూడా ఒక క్వాలిఫికేషనే అంటాను లేదు. భార్యని చక్కగా చూసుకోవటం ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత. నిరంతరం బాధ పెట్టి చంపే స్థితి తీసుకురావటం అదో క్వాలిఫికేషన్, అది బ్యాడ్ క్వాలిఫికేషన్. అది మనం ఈ క్వాలిఫికేషన్ గురించి ఆలోచిద్దాం. ఈ సందర్భంలో విడాకులు తీసుకోవచ్చండి. వేసే విడాకులు తీసుకోవడం ముందు ఒకసారి కొన్ని నిమిషం ఆలోచిద్దాం. ఎవరైనా సరే ప్రశాంతంగా జీవితం గడపడానికి ఇష్టపడతారు, కోరుకుంటారు, ఎలా భరిస్తే చెప్పండి. వారు తాగి వచ్చేసి నిరంతరం కొడుతూ, తర్వాత రీసెంట్గా మనం చూసిన దాంట్లో కళ్ళల్లో కారం పోయటం, జడ పట్టుకుని ఇల్లు మొత్తం తిప్పి, గది మొత్తం తిప్పి తను భరించలేనన్నప్పుడు జడ వదిలేయటం జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చూశాను ఇవన్నీ కూడా. అలాంటి సిచ్యుయేషన్లో మనం కౌన్సిలింగ్ చాలామందికి ఇచ్చాం. అయితే అలా చేయడం తప్ప, అలాంటి బాధ ఏ భార్య భరిస్తే చెప్పండి. తాగి వచ్చేసి రాత్రి 10 గంటలకు 15 గంటలకు శుభ్రంగా తాగి వచ్చేసి తలుపు కొట్టి, తలుపు తీయిపోతే తలుపు పగిలిపోయేలా కొట్టి, లోపలికి వచ్చి కళ్ళల్లో కారం కొట్టి, లోపల ఉండి గడపెట్టి, జడ పట్టుకుని నిరంతరం బాధ పెడుతూ ఉన్న భార్య ఎంతకాలం ఆ బాధని భరిస్తే చెప్పండి. ఇది సమాజం యాక్సెప్ట్ చేస్తుందో చేయదో పక్క పెట్టండి. ఇంకోటి అండి, 4 గోళ్ళ మధ్య జరిగే సందర్భానికి, జరిగే విషయానికి ఎటువంటి ఆధారం కూడా ఉండదు. కోర్టు వారు నమ్మాలి. కాబట్టి ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా స్పెసిఫికేషన్ లేవండి తాగితే విడాకులు ఇవ్వాలని చెప్పి. తను భరించలేని బాధ కలిగినప్పుడు, ఎస్ షీ హ్యాజ్ ఎ రైట్ టు గెట్ ది డివోర్స్. నోబడీ హ్యాస్ ది రైట్ టు స్టాప్ దట్. ఈవెన్ జడ్జి హ్యాస్ నో రైట్ అండి. జడ్జి గారు అదే చెప్తారు, నిరంతరం బాధలు పడుతున్నప్పుడు అమ్మ నువ్వు భర్తతో కలిసి ఉండే ఉద్దేశం ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇప్పుడు జడ్జెస్ కూడా పేషెన్స్ పోయిందండి. వాళ్ళు రోజుకి మినిమం 68 నుంచి 70 కేసులు డిస్పోజ్ చేయాలి. వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉందో చెప్పండి. మన రెగ్యులర్గా కోర్టులో చూసే విషయాలు ఇవి. ఒక్కొక్క కేసు విషయంలో జడ్జి గారు 1 లెస్ దాన్ మినిట్లో దాన్ని డిస్పోజ్ చేస్తున్నారు. మరి దానికేమంటాం? అది బికాస్ ఆఫ్ పాసిటీ ఆఫ్ టైం. అది టైం లేని కారణంగా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తున్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి.
కాబట్టి కంప్లైంట్ ఫ్రేమ్ చేసేటప్పుడే విషయాలు రెండు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి క్లుప్తంగా ఎంత వీలైతే అంత క్లుప్తంగా కోర్టు వారికి ప్రజెంట్ చేయగలిగినప్పుడు అక్కడ మీకు పుంకాను పుంకాలుగా పేజీలు కాదు, క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఒక్క పారాగ్రాఫ్లో చెప్పగలిగితే చాలు. జడ్జి గారు ఎస్ అనిపిస్తే కనుక ఎస్ ఇక్కడ కడితే డివోర్స్ అంటే ఎట్లా అంటే, దానికి మీరు ముందు చేయవలసింది ఏంటంటే నిరంతరం తాగొస్తూ కానీ ఇంటికి వచ్చి తాగు కానీ తాగేసి తన ప్రపంచంలో తను ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, రెండో వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ టు టేక్ ద యాక్షన్. అయితే దానికి సొల్యూషన్ ఒక విడాకులను కాదు, ముందు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 4-5 వందలకి ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. ఎట్లా మీరు మద్యానికి బానిసయ్యారా, ఎలా విడిపించాలి, సిగరెట్ ధూమపానానికి బానిసయ్యారా, ఎట్లా దాని నుంచి బయటపడాలి, తర్వాత ఎక్స్ నికోటిన్ ఏదో ఒకని వచ్చినాయి, తర్వాత ఈ మందుకు అలవాటు పడితే దాని నుంచి మీరు ఎట్లా బయటపడాలి. హైదరాబాద్లో ఎన్నో సెంటర్లు వచ్చినాయి ఇప్పుడు. తర్వాత మీరు స్మోకింగ్ నుంచి బయట ఎట్లా పడాలి, తాగు నుంచి ఎట్లా బయటపడాలి, ఈ ఒక వ్యసనం అయిపోయింది. అయితే మీరు ఈ అప్రోచ్ ఎట్లా అవ్వాలంటే మీకు దాని కొంచెం ప్రూఫ్స్ అయితే పెట్టుకోవాలి. మీరు కోర్టుని అప్రోచ్ అయ్యే ముందు ఎస్ ఈ టైంలో తాగొచ్చాడు, బాగా బాధ పెడుతున్నాడు, ఇలా కొడుతున్నాడు, మీకు వంటి మీద ఏదైనా మార్క్స్ ఉంటాయి కనుక అవి, తాగి ఉన్నప్పుడు అతను చేసే ప్రవర్తనని మీరు క్లియర్గా మైండ్లో పెట్టుకుని ప్రొజెక్ట్ చేసి ఒక రాసుకుని నోట్ రాసుకుని కోర్టుని అప్రోచ్ అవ్వటం లేదా మీ లాయర్ని అప్రోచ్ అవ్వటం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వటం చేయొచ్చండి. ఇంకొకటి, ఎప్పుడైతే తాగి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు ఉన్నారనుకోండి, తాగి వచ్చిన భర్త ఆ సందర్భాన్ని చూసి కొంచెం విపరీతంగా ఎక్కువగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే తాగినప్పుడు మన మెదడు సరిగ్గా పనిచేయదు. ఎప్పుడైతే అన్కాన్షియస్ స్థాయిలో ఉంటాడో, అన్కాన్షియస్గా ఉంటాడో, తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. అట్లాంటి స్థితిలో అతను ఏమైనా చేయొచ్చు. మీకు రీసెంట్గా నేను చూసి చెప్తా, ఫుల్గా తాగి వచ్చేసి ఏం చేస్తున్నాడో తను తెలియని పరిస్థితిలో ఒంటింట్లో భార్య ఉంటే స్నానానికి వెళ్తుందని చెప్పి ఒంటింట్లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి వెలిగించడం మర్చిపోయాడు. చెప్పింది అర్థమవుతుందండి. తాగిన మైకంలో ఒంటింట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి దాన్ని వెలిగించడం మర్చిపోయాడు. గ్యాస్ ఆన్లో ఉంది, కిటికీలు తీస్తున్నాయి, ఈలోపు భార్య లోపలికి వెళ్ళింది పాలు కాచి భర్త కాఫీ ఇద్దామని చెప్పి లైట్ ఆన్ చేసిందండి. ఇంకా ఆ తర్వాత జరిగింది చెప్పలేను. లైట్ ఆన్ చేసింది, ఒకసారిగా బగ్గుమంది, కాఫీ లేదు, తన కూడా లేదు, పూర్తిగా శరీరం మొత్తం కాలిపోయింది, 80% బర్న్స్, ఆల్మోస్ట్ 3rd stage. కాపాడే దిక్కు లేదు. వాళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు ఇంట్లో ఉంటారు. భర్త తాగేసి వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు, బాత్రూమ్ గడబెట్టుకున్నాడు, స్నానం చేసి మత్తు దిగి బయటకు వచ్చేసరికి గంటైంది. ఈలోపు గ్యాస్ బగబగబగ మండిపోయి ఆ మంటలో భార్య కాలిపోయింది, 80% శరీరం మీద గాయాలు. ఏం చేస్తారు చెప్పండి? తను బయటకు వచ్చి భార్యని తీసుకెళ్ళి గుమ్మం దాటే లోపే తను ప్రాణాన్ని విడిచేసింది. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు కానీ, ఏ భార్యకు కానీ, ఏ స్త్రీకి కానీ రాకుండా ఉండాలంటే నిరంతరం తాగి బాధించే భర్తతో ఎలా గడపాలి చెప్పండి? అది మన ఇంట్లో మనుషులే కావచ్చు, మన సిస్టర్సే కావచ్చు, మన వాళ్ళే కావచ్చు, మన చుట్టాలే కావచ్చు. అలాంటి పరిస్థితులు ఊహించుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? దీనికి ఏదైనా ముగింపు ఉందా అంటే కనుక భారతదేశంలో హిందూస్ ఎస్పెషల్లీ హిందూ సాంప్రదాయంలో ఒకసారి పెళ్ళిన తర్వాత చచ్చిపోయే వరకు తనతోనే ఉండాలన్న భావన మన భారతదేశంలో మహిళలు చాలామందికి ఉంది. నేను కాదనట్లేదు, విడాకులు తీసుకొని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని జీవించటానికి ఉపయోగించాలి. భర్త తాగొచ్చేసి గ్యాస్ ఆన్ చేసేసి నువ్వు కాఫీ పెట్టవంటే అది కాఫీ పెడితే చనిపోతాను తెలిసినప్పుడు, గ్యాస్ లీక్ అయినప్పుడు చనిపోతాను తెలిసినప్పుడు అప్పటికి కూడా తను రిలీజ్ కాకుండా నా భర్త చెప్పాడు భర్త ఏదో నేను కాఫీ పెడతా అంటే నువ్వు కాఫీ ఉండదు, నువ్వు ఉండదు. అదే టైంలో ఫుల్గా తాగొచ్చిన భర్తకి ఏమి జరుగుతుందో తెలియకపోతే కనుక భర్త కూడా ఉండడు. ఈ వీడియో గారు మీకు చెప్పేది ఏంటంటే విడాకులు తీసుకోమని ప్రమోట్ చేయడం కాదు, దీనివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీకు అవకాశాలు ఎట్లా ఉన్నాయంటే కనుక ఇలా నిరంతరం
మీకు నరకం చూపించే భర్తతో ఎన్నాళ్ళు ఉండమని చెప్పి నిరంతరం ఉండమని చెప్పి ఏ చట్టం కూడా చెప్పదండి. మీకు అవకాశాలు ఉన్నాయి, అవసరం అవకాశం ఉంటే కనుక భర్తను మార్చుకోండి, తాగదని చెప్పండి, వినలేదనుకోండి. నేనైతే మాత్రం ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, నరకం అనిపిస్తూ మాత్రం మీ జీవితాన్ని మీరు బతకద్దు. భగవంతుడు ఇచ్చింది అందరికీ ఒకే ఒక జీవితం, మీ ఛాయిస్ మీది, యూ హ్యావ్ ఎ రైట్. అలా అని చెప్పి మీరు అలా భర్త ఉంటా అంటే మీ జీవితం ఏం కావాలి? తర్వాత మీ ఇద్దరి వల్ల పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి? అట్లీస్ట్ మీరే చూడగలుగుతారు. మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే, ఒకటి ప్రయత్నం చేయండి, రెండోది కంప్లైంట్ ఇవ్వండి, మీ నలుగురు పెద్ద మనుషుల మధ్య మాట్లాడండి, అంతగా వినలేదనుకోండి. ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు. ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఒకటి ఒకటే, కేవలం భర్త తాగటం వల్ల తనని మార్చలేకపోతున్నాను అని చెప్పి మీరు ఆత్మహత్య చేసుకుని మీ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దండి. భగవంతుడు ఇచ్చిన జీవితం మీరు జీవించండి, ధైర్యంగా జీవించండి. మీ ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక నా నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతాయి, దాన్ని ఫోన్ చేయండి. మీరు ఈ వీడియో ద్వారా మీ ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ అండి.